మద్యం పాలసీ పేరుతో ఉద్యోగులను తొలగించడం సమంజసం కాదని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 12:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ మేరకు మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో సేల్స్ మెన్, సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారిని ప్రస్తుత ప్రభుత్వం కొత్త మద్యం పాలసీతో తొలగించేందుకు రంగం సిద్ధం చేసిందని వాపోయారు. గత ప్రభుత్వంలో బోనస్ ఇంక్రిమెంట్లు, గుర్తింపు కార్డులు, యూనిఫామ్లు, రాయితీలు ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారిని తొలగించేందుకు సిద్ధమైందన్నారు. ఇలా ప్రభుత్వాలు వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదని వారికి ఉద్యోగ భద్రత కల్పించి రావాల్సిన 2 నెలల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఏదైతే మద్యం పాలసీ ప్రభుత్వం చేపట్టిందో ఆనాటి నుంచి 5 సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో ఇతర సేల్స్ మ్యాను, సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డులు కూడా 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో బోనస్లు ఇస్తాం, ఇంక్రిమెంట్లు ఇస్తాం, మీకు రాయితీలు ఇస్తాం, గుర్తింపు కార్డులు ఇస్తాం, యూనిఫామ్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏమి ఇవ్వకపోగా ఈరోజు 2 నెలల జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. వీళ్ళకి 2 నెలల జీతాలు, అక్కడక్కడ అధికారులకి 100,000 జీతాలు వస్తాయి. వీళ్ళకి వచ్చే 17.5 జీతాల్లో వాళ్ళ పిల్లలు చదివించుకోవాలా, వాళ్ళు బాడుగలు కట్టుకోవాలా, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే వైద్యాన్ని చూపించాల్సిన పరిస్థితి ఈరోజు పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళకి ఇవ్వాల్సిన 2 నెలల జీతాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు 2 నెలల జీతాలు కూడా మంజూరు చేయాలని కూడా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. చేరడం అనేది బయట ఊర్లలో పనిచేస్తున్నా మాకు ఇక్కడ సొంత ఊర్లో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. మా ఇంటి పట్టున ఉండి ఇంట్లో వయసైన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరినీ చూసుకొని మమ్మల్ని మేము కాపాడుకోవాలని మేము చదువుకున్నా మా చదువుని పక్కన పెట్టి ఈ వైన్ షాప్ ఉద్యోగంలో చేరి మేము పనిచేస్తామనుకొని ఇక్కడికి వచ్చినాము. అదే కాకుండా ప్రపంచం మొత్తం కరోనాకు భయపడి ఇంట్లో కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిని మనసులో పెట్టుకొని మమ్మల్ని ఉద్యోగాలకు రమ్మంటే ఏ విధ బాధ భయము లేకుండా మేము వచ్చి రాష్ట్రానికి మా వంతు సహాయ సహకారాలు అందించినాం. ఈరోజు అన్ని సేవలు మేము చేసినాం, మా కష్టాలు మేము పడతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, మేము కొత్త మద్యం పాలసీ పెడతామనేది, ప్రతి ఒక్కరిని ఉద్యోగం నుంచి తీసేస్తామంటే 15,000 మంది ఉద్యోగాలు మాత్రమే కాదు, 15,000 మంది వెనకాల 15,000 కుటుంబాలు ఉంది. వాళ్ళ కడుపును కొట్టారు కదా, అందరూ 30 ఏళ్ళు దాటిన వాళ్ళే. అట మేము ప్రైవేట్ ఉద్యోగానికి పనికిరాము, మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాము, మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ పని చేయాలి? గవర్నమెంట్ కొత్త మద్యం పాలసీ మాకు నష్టాలు వచ్చింది, ఇది చేసింది అది చేసింది. మీరు మంచి మద్యం ఇవ్వండి, పోయినసారి వాళ్ళు ఇచ్చిన మద్యాన్ని అమ్మి పెట్టినాము, ఈరోజు మంచి బ్రాండ్లు మీరు ప్రొవైడ్ చేయండి, మీరు ఇచ్చిన దాన్ని మేము అమ్మి పెడతాము, గవర్నమెంట్కి లాభం చూపిస్తాము. మీరు ఎలాంటి ప్రయోగం చేయకుండా వచ్చినాం తీసేస్తాం తోదేస్తామంటే అదట బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, బాబు వస్తే జాబ్ పోయేస్తాం. ఈ విషయాన్ని మీరు కొంచెం మనసులో పెట్టుకొని 15,000 కుటుంబాల కడుపు కొట్టడం ఎందుకని ఆలోచించి మద్యం పాలసీలో కొంచెం ముందుకు తీసుకొని పోయి మా ఉద్యోగాల్ని మాకు పెట్టి మమ్మల్ని ఆదుకుంటారని ఇక్కడ కోరుకుంటున్నాం. ఆ విషయం పైనే కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చినాం. మీరు కూడా పాత్రికేయులు కూడా ప్రతిసారి కాన్ఫరెన్స్కి పోతారు, వాళ్ళు చెప్పేది వింటారు. ఈ ఉద్యోగుల గురించి మీరు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో వింటున్నారు. మా పట్ల కూడా కొంచెం ప్రభుత్వంలో సంవత్సరానికి ఒకసారి మీకు బోనస్ అందిస్తామన్నారు, ఆ సంవత్సరానికి ఒకసారి బోనస్ అందిలేదు. అదే పనిగా అరియర్స్ బకాయిలు చెల్లిస్తామన్నారు, ఆ అరియర్స్ బకాయిలు చెల్లించలేదు. దాని మీద ఇప్పటికీ 2 నెలలు మా వల్ల తట్టుకోలేకపోతున్నాం. ఒక సైడ్ ఈఎంఐలు, ఇంకో సైడు పిల్లోళ్ళు చెప్పినట్టుగా ఇంటిని నడపడమే చాలా కష్టంగా ఉంది. 2 నెలలుగా ఉద్యోగం విద్యా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఆ జీతాలు మిగతా ఏ బకాయిలు ఉందో అవంతా మాకు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.